యూ వచ్చు గైస్ ఎలా ఉన్నారు అందరూ. ఈరోజైతే మైన్క్రాఫ్ట్ మల్టీప్లేయర్ అయితే ఆడబోతున్నాం. సో లాస్ట్ ఎపిసోడ్ మీరంతా చూస్తుంటే నేను పెట్టిన టార్చర్కి చివరికి రాజుగాడు అయితే నన్ను బ్యాన్ చేయడం జరిగింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాన్ చేస్తాడని చెప్పేసి, మొత్తానికైతే బ్యాన్ చేశాడు. అండ్ చాలామంది అయితే నెగిటివ్గా తీసుకుంటున్నారు వీటిని. సో దాని గురించి చెప్తాం అనుకున్నా నేను. సో ఏంటంటే గైస్, సో రాజుగాడు నేను ఏం చేసినా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. సో మీరు ఏది సీరియస్ తీసుకొని నా గురించి రాజు ఛానల్లో కానీ, రాజు గురించి నా ఛానల్లో కానీ, సో తప్పుడు కామెంట్స్ అయితే పెట్టకండి. జస్ట్ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఇప్పటి నుంచి జరగబోయే వీడియోస్లో మీరు లాజిక్ని అయితే పట్టించుకోవద్దు. సో ఓన్లీ మ్యాజిక్ని మాత్రమే ఎంజాయ్ చేయండి, ఓకేనా? మీకు ప్యూర్ సర్వైవల్ కావాలి అలాంటివి అనుకుంటే మా ఛానల్లో సో చాలా సిరీస్లు ఉన్నాయి. సో వాటిని అయితే చెక్ చేయండి, ఓకేనా? అండ్ ఇందులో మాత్రం లాజిక్లోనే ఎత్తకండి, ముందే చెప్తున్నా, ఓకే? జస్ట్ ఎంజాయ్ ద మ్యాజిక్ అండ్ ప్రేది కూడా సీరియస్ తీసుకోకండి. ఎవ్రీథింగ్ ఫర్ ఫన్, జస్ట్ ఎంజాయ్ ద వీడియో, ఓకేనా? అండ్ ఈ ఎపిసోడ్లో రాజుగారు నన్ను బ్యాన్ చేశాడు కదా, సో అన్బ్యాన్ చేస్తారో లేదో తెలీదు, బట్ నాకైతే ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉందన్నమాట. సో ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలియాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడాలి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ ఎప్పుడు చేసిన మంది కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోకి వచ్చేసి సో 3K లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో 3K లైక్స్ కనుక కంప్లీట్ అవ్వితే మాత్రం సో తొందరలోనే నెక్స్ట్ ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఎంటర్ వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మాస్టర్ ప్లాన్ గురించి చెప్పాను కదా, సో మాస్టర్ ప్లాన్ ఏంటంటే రాజు దగ్గర ఉన్న డైమండ్ ఆర్ మరి ఎలా అయినా సరే కొట్టేయాలన్నమాట ఇప్పుడు నేను. కాకపోతే సర్వర్లో నేను బ్యాన్ అయ్యా కదా, మరి ఎలానా అని మీకు డౌట్ రావచ్చు. సో అందుకోసమే రాజు ఐడితో నేను సర్వర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను. చాలో ఓకే యా. సో గైస్ ఫైనల్గా నేనైతే సో రాజు ఐడితో సర్వర్లోకి అయితే ఎంటర్ అయ్యా. ఓ వీడి ఐటమ్స్ అన్నీ పోయాయి అనుకుంటా. ఓకే పోతే పోయినాయిలే కానీ ఏం చేద్దామంటే, ఫస్ట్ నాకు కావాల్సింది వచ్చేసి యాక్స్ తీసుకొని ఎక్కడ దాచిపెట్టిన వీటిని. ఓకే చెస్ట్ ఏం లేదు, చెస్ట్ తీసుకొని ఓకే. సో బయట ఎక్కడైనా వీడికి తెలియకుండా దాచిపెడదాం. ఓకే సో నాకు తెలిసి రాజు వచ్చిన తర్వాత సర్వర్లో బ్యాన్ చేస్తాడు, ఐ మీన్ అన్బ్యాన్ చేస్తాడు అనుకుంటున్నా ఇవాళ. ఒకవేళ అన్బ్యాన్ ఏమో చూద్దాం. ఓకే సో ప్రెజెంట్ అయితే వాడు సర్వర్లో లేడు. ఎక్కడ దాచిపెట్టును, ఎక్కడ దాచిపెట్టును, నాకు తెలిసి బయట కన్నా కూడా ఇంట్లోనే పెట్టడం బెటర్ ఏమో కదా. కాకపోతే వాడికి డౌట్ వచ్చిద్దా, ఇంట్లోనే పెట్టిద్దామా? సో ఇంట్లోనే పెడదాం, కాకపోతే మనం సర్వర్లోకి వాడు అన్బ్యాన్ చేసిన తర్వాత ఎంటర్ అవుతాం కదా. సో అప్పుడు ఫాస్ట్గా వచ్చి డైమండ్ ఆర్మర్ అయితే లేపేద్దాం మళ్ళీ. ఓకే సో ప్రెజెంట్ అయితే ఈ లాంతన్ పక్కన ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఇంకో బ్లాక్ రిమూవ్ చేసి ఇందులో చెస్ట్ పెట్టి వీడి ఆర్మర్ ఇందులో పెట్టేద్దాం. ఓకే సో సేమ్ ఇలానే వదిలేద్దాం మళ్ళీ వీడికి డౌట్ రాకుండా. అండ్ డట్ అక్కడే ఉందా? చలో సో ఈ సింగిల్ డట్ ఉంటే డౌట్ వచ్చిద్దేమో, దీన్ని చెస్ట్ పడేద్దాం. ఓకే సో నెక్స్ట్ నా మేజర్ టాస్క్ వచ్చేసి నన్ను నేను సర్వర్ నుండి అన్బ్యాన్ చేసుకోవడం. సో రాజు అన్బ్యాన్ చేస్తాడేమో నాకు తెలీదు, బట్ రాజు ఐడితో వచ్చాను కాబట్టి నన్ను నేను అన్బ్యాన్ చేసుకొని సో ఎగ్జిట్ అయిపోదాం. అండ్ మన రెండు టాస్కులు కంప్లీట్ అయిపోతాయి. ఓకే సో ఫైనల్గా నన్ను నేను అన్బ్యాన్ అయితే చేసుకున్న సర్వర్ నుండి. ఓకే అండ్ ఎగ్జిట్ అయిపోదాం. రాజు ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు, బట్ మళ్ళీ నేను నా ఐడి నుంచి వచ్చి సో ఈ ఆర్మర్ని తీసుకొని ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం అని. ఓకేనా? చలో చలో చలో. Few moments later. చూసారుగా పంకిన్ సైడ్ అవుతున్నాయి. రాజు అరే రికార్డింగ్ వీసీలు ఏం చేస్తున్నావురా నువ్వు? రికార్డ్ చేసుకుంటున్నా. రికార్డా? ఏం రికార్డ్ చేస్తున్నావు? రాయల్ సిరీస్. ఇప్పుడు అన్బ్యాన్ చేస్తా కదా నిన్ను. ఏంటి అన్బ్యాన్ చేస్తావు కదరా? మరి అన్బ్యాన్ చేయకుండా రికార్డింగ్ ఎట్లా పోయినవరా నువ్వు? అవురా ఇప్పుడే చెప్పిన మన వాళ్ళకి. అంటే ఇది ఏంటిది అంతా? అరే ఎట్లా జాయిన్ అవుతారు? ఇంత గ్రౌండ్ 2 ఆడంట అది కాదు అసలు ఏంది ఒబ్సిడియన్ కేజీ ఏంటిది అది? అరే నా ఐటమ్స్ అన్ని పోయినాయిరా. ఇప్పుడు ఒకటి చెప్తా ప్రాక్టికల్ మాట్లాడు. నువ్వు నా మీద ట్రాప్ వేసినావు. అవును దానికి నువ్వు నన్ను బ్యాన్ చేసినావు కదా. మరి అన్బ్యాన్ చేయమంటారు, మరి అన్బ్యాన్ చేయాలి కానీ ఇట్లా బ్యాన్ అంతే ఉంటే
చెల్లుకు చెల్లు అవుతుంది, బ్యాన్ బ్యాన్ చేస్తున్నా మరి ఏదో ఒకటి. రే బాబు ఇటు రారా తొందరగా, ఏంద్రా ఈ బ్లాస్ట్ అయింది ఇది ఏంది? అరే వల్ల పక్కకు పెట్టు, నువ్వు ఆపు ఫస్ట్, నువ్వు ఆపు, నువ్వు ఎట్ట వచ్చినావు నువ్వు అన్బ్యాన్ చేయండి. అరే ఒక్కసారి వచ్చి ఒబ్సిడియన్ బ్రేక్ చేయరా చెప్తాగా అన్న ఐటమ్స్ తీసుకున్నాక. దానికి ఒబ్సిడియన్ బ్రేక్ చేయడం ఎందుకు? పైకి డట్టు డట్టు బ్రేక్ చేసుకుని పైకి ఎక్కువ పైన లేదురా, మరి మొత్తం క్లోజ్ రా, బ్రేక్ అయినది కదా లోపలే, బ్రేక్ అయినది ఇదంతా నేను అంటే స్టంట్ లో చేసిన అనమాట, ట్రాప్ లేయడం నాకు రాదు కదా బ్రో. వామ్మో రే మరి ఎంత ట్రాప్లు రాకపోతే వామ్మో వామ్మో. అరే మరి ఇంత క్రూరంగా ఎన్ని ట్రై చేసినా అనుకుంటున్నారా? లాస్ట్ కి రిచ్ అయినా నీట్ గా అది కాదు, నువ్వు ఆప్షన్ బ్రేక్ చేసి ఫస్ట్ ఇద్దే డైమండ్ పికాక్స్ ఇద్దే. ఎందుకు అయ్యా కొట్టకరా కొట్టకరా, అరే కొట్టకరా, ట్రాప్ వేసావా? ఆ వేసావా ట్రాప్? ఇయ్యండ్రా అరే ట్రాప్ అయ్యా. అరే డిస్పాన్ అయిపోతారా ఐటమ్స్? డిస్పాన్ అయిపోతే అరే పో, ఎక్కువ పో మరి టీ వాటర్ పోతున్నదా. డైమండ్ పికాక్స్ పై నుంచి లేదురా, బ్రేక్ చేయతుందరగా ఏదో ఒక బ్లాక్ చేస్తున్నా. అమ్మా రే మరి ఇంత, మరి నువ్వే రివెంజ్ కావాలనే కావద్దా? మరి నేను చెప్పేది ప్రాక్టికల్. రే సార్ నీ ఐటమ్, అయ్యో ఐటమ్స్ ఏవి రే మొచ్చారు రే కింద పడ్డే ఏంటి కొమ్మ తీసి, లేకపోతే బ్లాస్ట్ లో ఐటమ్స్ పోయినాయా తెలీదండి. అరే ఓపెన్ చేయి ఇది ఎట్రా చంపేస్తున్నావు కదా నన్ను నీకు. అరే నా ఐటమ్స్ కింద పడ్డా చూడు ఒకసారి. లేవు మచ్చా చూసి, కింద కూడా లేవా? అయిపోయింది నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఏమైందంటే హిట్ ద గ్రౌండ్ టూ హార్డ్ అని వచ్చింది కదా, అప్పుడు నేను పై నుంచి కింద పడ్డా, లాస్ట్ టీఎన్టీస్ కింద అట్టనే ఉన్నాయి అనమాట. ఆ బ్లాస్ట్ లో అన్ని ఐటమ్స్ పోయినాయి నాకు తెలిసి. ఓకే అమ్మా ఎంత హ్యాపీగా ఉందో, వాడికి పెద్ద రేంజ్ మామూలు లేదు మనది. ఆహా కాదు నాకు అర్థం కాదు, ఫుడ్ ఇవా నాకు కొంచెం చచ్చిపెట్టట్టున్నా. చచ్చిపెట్టట్టున్నావా? ఇదే దారా లోపల రా, ఇంట్లో ఉన్నాయి చూడు. ఎంత ఉన్నాయి అంటే? ఇప్పుడు నేను కలిసిపోయినట్టే కదా మన ఇద్దరం ఇప్పుడు. ఏంటి అంతేరా కలిసిపోయినట్టే? ఓకే బ్యాక్ టు ద ఏమంటారు ఫైర్. ఏం ఫైర్? ఎప్పటి నుంచి ఇచ్చి వాడేస్తాం చూసుకోండి. ఇంకో ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ ట్రావెల్ చేసినట్టు అన్బ్యాన్ కూడా చెప్తున్నా. టార్గెట్ ఏమి ఇస్తానంటే 100K ఇస్తాను. 100K టార్గెట్ పెట్టి నన్ను అన్బ్యాన్. ఓకే అది కాదు నాకు ఫుడ్ ఇవా ఫస్ట్. నీ 100K కంటే ముందు నా 100K అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయి చూడు రా చెస్ట్ లో, ఇగో ఇక్కడ ఉంది చూడు. ఓకే సో 26 కాదు, నువ్వు ఇంకా నాకు సమాధానం చెప్పాలా. నువ్వు ఎట్ట నువ్వు ఎట్లా వచ్చినావు అసలు అన్బ్యాన్? సరే ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి చెప్తా గానీ ఎట్లా అన్బ్యాన్ అయినా ఉండి, అక్కడే ఉండి వస్తున్నా ఎట్లా అన్బ్యాన్ అయినా చెప్తా. ఏం చేస్తున్నావాడా? ఏంటి ఏం చేస్తున్నావు సార్? ఆడా నేనేం చేస్తున్నా? ఏం చేయలేదు. కాదు 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 ఒక్క నిమిషం, ఒకటి మర్చిపోయా నేను. ఏముంది ఎప్పుడు పెట్టినవరా? ఏంటి మళ్ళా మళ్ళీ ఒకసారి అడుగు. కొంపల్సరీ సెకండ్ డే మనం పెట్టుకున్నాం. మాత్రం భయం ఉండాలి ప్రియో, మనం మాకు భయపడి ముందే ఆర్మర్ రెడీ. ఆర్మర్ అది అదంతా కాదు కానీ, ఫస్ట్ ఒక్కసారి నీ ఇన్వెంటరీ ఓపెన్ చేసుకొని నీ డైమండ్ ఆర్మర్ ఎక్కడ ఉందో చూసుకో. ఏది వేసుకునే ఉన్నావు కదా? ఏ అరే ఏంటి అరే అరే దొంగ సచ్చినోడా. ఒక్కసారి నీ డైమండ్ ఆర్మర్ ఎక్కడ ఉందో చూసుకో, ఉందా లేదా? అరే నిజం చెప్పు, దొబ్బినావులే నువ్వు. ఆగు మాట్లాడ, కాదు నువ్వు ఫస్ట్ నువ్వు సర్వర్ లో గెట్ వచ్చినావు నువ్వు అన్బ్యాన్ చేయింది. మరి చెప్పేదాకా ఆగు, నువ్వు దగ్గర రాకు, నువ్వు దగ్గరికి రాకు. మళ్ళీ నువ్వే అడుగు గుర్తున్నావు, నేను దగ్గర రాట్లే. మా తోడు ఇక్కడ ఐరన్ దొరికింది కొంచెం. ఓకే ఉండు ఇక్కడే ఉండు. ఎక్కడ ఉన్నావు నువ్వు? అక్కడే ఉన్నావు. అదా సో అసలు ఏమైందంటే, స్టార్టింగ్ నీ సర్వర్కి రాకముందు ఒక మాస్టర్ ప్లాన్ వేసా అనమాట. సో ఏంటి, నువ్వు నన్ను అన్బ్యాన్ చేసినావు కాకపోతే నువ్వు ఎంతో కష్టపడి క్రియేట్ చేసుకున్న నీ డైమండ్ ఆర్మర్, సో దాన్ని నీకు లేకుండా చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. సో అందుకోసం ట్రాప్ వేసినావు, ట్రాప్ వేసినా నేను కూడా చెల్లు. మరి నువ్వు అనుకోవచ్చు కదా నీ డైమండ్ ఆర్మర్ నా దగ్గరికి ఎట్లా వచ్చింది నువ్వు ఇవ్వకుండా అని. నేను నీ అకౌంట్ తోనే సర్వర్ లోకి వచ్చే అనమాట. నా అకౌంట్ డీటెయిల్స్ నీకంటే తెలుసురా. అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదు, నాకు నీ ఐడి ఉంటే చాలన్నమాట.
అలా వచ్చి అరే బాయ్ గైస్ వీడు చీటింగ్ చేస్తుండు గైస్ చూడు ఆగు అమ్మ ఈ గ్యాప్ లో ఆహా ఐరన్ ఆర్మర్ క్రాఫ్ట్ చేసిన ఆగు చెప్పేది ను లేకపోతే బరాబర్ నీ ఆ డైమండ్ ఆర్మర్ నీకు లేకుండా చేస్తాం అలా ముందే చెప్తున్నా అరే రే ఎందుకు ఆగు మరి సో నువ్వు ఇన్ని అంత మరి బ్యాన్ అంటే చిన్న విషయమా సో నువ్వు నన్ను బ్యాన్ చేసిన తర్వాత కాకపోతే నీ ఐడితో వచ్చి నీ డైమండ్ ఆర్మర్ నే డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నా గానీ కాకపోతే నువ్వు లేకుండా డిస్ట్రాయ్ చేస్తే చాలా బాగోదు కదా. సో ఇప్పుడు లావపుల్ ఎక్కడుందో వెతికి అయిపోయింది ఆరా మళ్ళీ ఏంట్రా ఇప్పుడు లావపుల్ ఎక్కడుందో వెతికి ఇప్పుడు నా ఆర్మర్ ఫస్ట్ నాకు అర్థం ఇగో నీరేమనుకున్నా నువ్వు వచ్చిన తర్వాత ఒకవేళ అన్బ్యాన్ చేస్తే మాట్లాడి నీ డైమండ్ ఆర్మర్ ఇద్దాం అనుకున్నా కాకపోతే నువ్వు నాకు ట్విస్ట్ ఇచ్చావుగా డైమండ్ పెద్ద ట్రాప్ వేసి అది కూడా టీఎన్టీస్ వామ్మో నాకు ఇచ్చిలేవా నువ్వు లాస్ట్ ఎపిసోడ్లో కష్టపడి ఐరన్ ట్రాప్ అవును బ్యాన్ చేసినావు చెల్లికి చెల్లు అయిపోయింది అటేట్ అయితే ఇప్పుడు అన్బ్యాన్ అయింది మరి అయిపోయింది బ్యాన్ అంతే ఉంటే అది చెల్లికి చెల్లు అనుకోవచ్చు మళ్ళీ అన్బ్యాన్ అయితే గుడ్డుతో కొడతాం ముఖం మీద లేకపోతే అరే ఇందాకనే కదా కలిసిపోయా ఉన్నావు ఏంది ఏ ఆహా కొట్టడానికి రేస్ ఏంది లేరట భుజం తడుతున్నారా నిన్ను ఏంది అమ్మమ్మ భుజాన్ని తడుతున్నారా పోయిదరు మొన్న బాబు అరే ఈరా సంగతి ఇలాగా చెప్పు ఏడు కొరుకుతున్నావు నాకు లావపులు కావాలమ్మా అరే ఎందుకు నీకెంత ఏ మంచివిరా నువ్వు అసలు అరే నాకు లావపులు కావాలి అరే ఫోన్లే అని చెప్పి ఫస్ట్ సిరీస్ అప్పుడే నేను ట్రాప్ వేసి కూడా వదిలేసినారా నేను మన ఈసారి వదిలేయలే కదా నేను కూడా వదిలేయను కదా ఇగో చెప్పేది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వద్దాం నా తప్పు లేదు నువ్వు ఎందుకు చెప్పు సరే రా ఇగో చెప్పేది నేను ట్రాప్ వేసిండ్రా నీకు ఓకే దానికి నువ్వు బ్యాన్ చేసినావు అక్కడ అది అయిపోయింది ఇప్పుడు ఏం చేసినావు నువ్వు నేను సర్వర్కి రాగానే నాకు ట్రాప్ వేసినావు ఇప్పుడు నేను ఐరన్ ఐ మీన్ డైమండ్ ఆర్మర్ డిస్ట్రాయ్ చేసేస్తా చెల్లుకు చెల్లు వద్దు నాకు అవసరం లేదురా నాకు నీ డైమండ్ ఆర్మరే కావాలి ఎందుకు నీ డైమండ్ ఆర్మరే కావాలంటున్నా తెలుసా ఎందుకు మైన్ చేసుకుని తీసుకోవచ్చు నాదేంత దుబ్బుకుంటున్నావు అరే ఇక లావపూలు ఉందిరా రాజు ఇక ఇక్కడ పడేనా నువ్వు నా దగ్గర దగ్గర రాకు నువ్వు నా దగ్గర దగ్గర రాకు చెప్తున్నా వద్దురా ప్లీజ్ రా ఏంటి వద్దురా బరాబర్ పడేస్తా మరి ఆగు మరి మాట్లాడుకుందాం ఆగు నేను ఆగే ఉన్నారా నేను కానీ నేను ఆగాను అసలు నీకు కనబడకుండా జంప్ అయిపోవాలి నేను పెట్టి లేదు కానీ నా దగ్గర ఇట్లరా రాత్రి సార్ బాబు ఇక్కడ ఇక్కడ షీప్స్ ఉన్నాయి నేనైతే పడుకుంటా నీ సంగతి నాకు తెలియదు మనం బెడ్ చేసుకొని మాట్లాడుకుందాం బ్రో తర్వాత అదే మనం మార్నింగ్ మాట్లాడుకుందాం నీ డైమండ్ ఏంద్రా వెనకాల పడుతున్నారా కూడా నేను వెనకాల రాలే బ్రో షీప్స్ కోసం వచ్చినా బ్రో ఎందుకు రోడ్లేసు సో ఈ మార్నింగ్ కాబట్టి హెల్ప్ చేస్తా నేను నీకు ఆడ ఎన్నో చెప్పు ఆ షీప్ నాది చెప్తున్నా సంపూర్ణ నార్మల్ నీకు ఉంటా నీకు అయ్యింది ఎక్కువ మాట్లాడను అనుకో దగ్గరలోనే పూలు ఉంది మరి నేను నీకియడానికే చేస్తున్నా ఆగు నీకియడానికే చేస్తున్నా ఇగో తీసుకో ఒకటి నీకు ఆల్రెడీ వచ్చేసినాయి ఒకటా ఇగో ఒకటే రా బాబు కావాల్సింది బెడ్ క్రాఫ్ట్ చేయి నాకు కూడా చేసుకోరా బొడ్డు వుడ్ లేదు నా కాడ మరి నాకు ఒకటికి వస్తుంది బెడ్ మరి సరే లాక్స్ ఉన్నాయి సరే 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 తీసుకుంటున్నా ఆగు పట్టు పట్టు ఇదో మార్చిన లాక్ ప్లాంక్స్ లోకి ఎన్ని మూడే కాదు క్రాఫ్టింగ్ టేబుల్ చేయి ఫస్ట్ నువ్వు మార్నింగ్ మాట్లాడుకుందాం క్రాఫ్టింగ్ ఏది ఓకే ఇక్కడ వుడ్ కూడా వేసిన కదరా బెడ్ క్రీపర్లు ఉన్నాయి ఇక్కడ ఆహా పక్కన ఓ అక్కడ ఒక క్రీపర్ ఓవర్ నాయను క్రీప్ వేసేసిన అప్పుడే ఇప్పుడు క్రీపర్ వేయాలంట చాలా బాగుంటది అమ్మా ఏంట్రా అరే చాట్ చూసి నవ్వు వచ్చిందిరా రే ఆహా అరే ఇదేరా ఏంటి నిన్ను కొడదామని కొట్టినపోతే ఆగుతుంది ఎందుకంటే నార్మల్ అదే మరి నువ్వు నార్మల్ కొడితే నీకే డామేజ్ పడింది ఆహా నీకు నీకు రాసి పెట్టింది రా ఇలా నువ్వు చచ్చిపోవాలని గట్టిగా రాసి పెట్టింది ఇలా ఉరుకుతున్నావు ఆగు మళ్ళా ఇక్కడ కూర్చున్నావు ఇక్కడ స్కెల్టన్ కూడా ఉన్నాడు వాడిని పలకరించరా
వాడిని పలకరించి నైస్గా వాడిలో వేడెక్కుందంట కాలుతున్నాడు మా నాకే ట్రాప్ వేస్తావా రిక్వెస్ట్ చెయ్యి ఇది 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 రిక్వెస్ట్ చేసే పద్ధతి కాదు రిక్వెస్ట్ చెయ్యి సరిపోలే డోస్ సరిపోలే పెంచు సరిపోలే అసలు సరిపోలే ఇంకా సరిపోలే సరిపోలేదు అరే ఒక్కటి రా నేను అయితే నీది డిస్ట్రాయ్ చేద్దామని ఫిక్స్ అయినా నువ్వు ఎన్ని కథలు పడ్డా నేను వదలంట్రా అది ఏంట్రా అంతే ఫ్యూ మోమెంట్స్ లేటర్ అరే ఆగురా మేడీ రే ప్లీజ్ రా అరే ఆగురా ఆగురా అనుకుంటా నువ్వు సాయంత్రం కూడా అయిపోయింది చాలా దూరం వచ్చినా మనం ఇప్పటికే అరే వర్షం వాన కూడా పడుతుంది వాన కూడా పడుతుంది నేను ఇవ్వండిరా అరే ముందే నాకు వర్షం అంటే చికాకు తొందరగా ఈరా పోదాం ఇంటికి నాకు తెలియదు ఎందుకు వస్తున్నావు ఇంత దూరం ఎందుకు వస్తున్నావు అసలు చెప్పా కదా నేను ఫిక్స్ అయ్యా ఎవరు టార్చ్ పెట్టారా ఎక్కడ టార్చా ఓ టార్చ్ కాదులే ఓ లావపులా అమ్మయ్యా కాదు వెనకాల టార్చ్ ఉంది ఎక్కడ ఏమో అసలు నువ్వెక్కడున్నావు చూడు కనబడుతుందా కింద ఏముంది చెప్పు లావా ఉంది ఉంటది మరి లావా అరే రే ప్లీజ్ అరే ఇంత అడుగుకుంటున్నా కదా రావు ఈరా కావాలంటే క్రాఫ్ట్ చేసిరా ఏమైంది ఇప్పుడు చూసినావా సరే నీకు ప్లీజ్ రా పడేకరా నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా నీ ఆర్మర్ పీస్ లో ఏవైనా రెండు మాత్రం ఇస్తా ఓకేనా ఏంట్రా నీకు ఓకేనా అరే ఈరా వద్దు కదా ఎంత అంత కక్ష వద్దు కదా అరే రే రే నీ ఎవ్వ నీకు ఉంటాయి అరే ఏంద్రా ఇది అరే రాజు ఏం చేసినావు అరే నా గురించి ఏదో ప్లాన్ చేసినావు కదా నువ్వు అరే నేనేం ప్లాన్ చేస్తారా నార్మల్ కోసం నేనే వామ్మో ఏముంది రేడా రే బాబు నా మీద పడుతున్నాయరా జాంబీలు వస్తున్నాయరా రే రాజు ఏం చేసినావు నిజం చెప్పురా బాబు అరే ఇడికెళ్ళి పడుతున్నాయి ఇది తండ్రులు వామ్మో రే రాజు నిజం చెప్పు అరే రాజు సర్వర్ అయిపోయి ఎవరికన్నా ఇచ్చినావా నువ్వు నేను ఈలేమొచ్చా ఏమి అక్కడ ఇవాడు ఉన్నాడు రా సర్వర్లా ఏడా ఒరే ఏంద్ర వీడు అమ్మో బాబు అరే కింగ్ ఆడినంట నిజం చెప్ప అరే నీ సబ్స్క్రైబర్ అనుకుంటా నీ ఫ్యాన్ అనుకుంటా వాడు వాడు పేరు చూడు అరే కింగ్ ఆడినంట అరే అయిపోయి నేనైతే లీక్ చేయలేదురా నాకు సంబంధం లేదు నన్ను అడక్కు అరే వీడేవాడరా అరే బాబు హలో అంటాడు ఏంటి నీ డ్రెస్ చాలా బాగుంది రెంట్కే మనం తెచ్చుకున్నావు ఏంటి రాజు నువ్వు అరే నువ్వైతే ఇంకేం ప్లాన్ చేయలేక నిజం చెప్పు అరే రే వాడు కూడా నీ సబ్స్క్రైబర్ అనుకుంటా నీ ఫ్యాన్ అనుకుంటా మనం ఆయన చెప్పు కంపెనీ ఏమన్నా వీడియోలో ఏమన్నా బీ రెడీ టు బీ డెడ్డా ఏంటమ్మా బాబు డ్రెస్ చాలా బాగుంది కాదు డ్రెస్ చాలా బాగుంది అంత మాత్రం అరే వాడి చేతిలో ట్రైడెంట్ చూసావా డిఫరెంట్ గా ఉంది కాదు వాడి చేతిలో ట్రైడెంట్ చూసావా నువ్వు నార్మల్ ట్రైడెంట్ కాదు అది గాల్లోకి వెళ్ళాడంట్రా బాబు తిరిగి ఏంట్రా రాజు రారా రే ఇక్కడే ఉన్నారా అరే క్రీపర్స్ జాంబీస్ అయ్యో 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 అరే వదిలేరా నాయన అరే మమ్మల్ని ఒరే నైట్ టైం ఎఫెక్ట్లు ఏంట్రా అరే వీడేవాడ్రా అరే ఇది మైన్క్రాఫ్ట్ ఇంకేమన్నా గేమ్ అయ్యో రాజు బతికి ఉన్నావా అరే మనం ముందే కనిపెట్టాల్సింది రాజు అసలు ఒరే మన వర్షం పడింది మచ్చ ఓ నో ఒరే క్రీపర్స్ జాంబీస్ వీటి మధ్యలో వీడికోలేంటి అరే కాంపౌండ్ ఎక్కడ ఎక్కడ పోయావురా అరే ఎటు పోయావురా రాజు నువ్వు కనబడట్లేదురా నాకు ఆ రూట్లోనే ఉన్నావా అరే నువ్వు కనబడట్లేదురా నాకు లావ దగ్గర లావపుల దగ్గర వస్తున్నాడా ఎవరు అరే కథలు చేయకరే నువ్వు నాటకాలు చేయకు చెప్తున్నా నువ్వు ఏ చాలు మళ్ళా నన్ను అంటావు రివర్స్ లా మరి ఏంది
వామో వాడు వెళ్ళిపోలేదు అనుకుంటారా ఇంకా తప్పించుకోరా ఇక్కడి నుంచి ఫస్ట్ ఒరే రాజు ఎక్కడ పోతుందాం రా మనము వామ్మ ఈ ఉరుములేంది మెరుపులేంది ఏడు అరే జాగ్రత్త రాడు అరే ఏడురా మాయమైపోయాడా చేసినట్టున్నారా అరే ఐపీ లీక్ చేసినంత మాత్రం వాడికి ఎబిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి అరే ఆ ట్రైడెంట్ నువ్వు చూసావా లేదా నార్మల్ ట్రైడెంట్ కాదురా ఆరెంజ్ కలర్ లో ఉంది అంటారా అది కామెడీగా క్రీపర్స్ జాంబీస్ ఏంద్రా మనకి కే ర్యాంప్ నాకు అర్థం కాదు నాకు సంబంధం లేదు పక్క నామకైతే నీ మీద డౌట్ ఉందిరా అరే నేను ఏం చేయలేము అచ్చా నేను అరే రాజు ఎట్లరా స్లీప్ వేయాలి ఇప్పుడు మనం జాంబీస్ వస్తున్నాయి అరే జాగ్రత్త రా ఇక్కడ స్లీప్ వేసేద్దాం దా ఫాస్ట్ గా పడుకో 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 మార్నింగ్ ఏ చూసుకుందాం జాంబీలు వస్తున్నారా రాని 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 అరే వాడు వెళ్ళిపోయాడా లేడా ఇప్పుడు అరే వాడు మళ్ళా చాట్ల మెసేజ్ పెట్టాడు రా యు గైస్ ఆర్ లక్కీ టుడే ఐ విల్ బి బ్యాక్ సూన్ ఎవ్వరు రాడు నైట్ ఇన్ని చుక్కలు చూపెట్టాడే రా అరే కుంపై అరే మన ఇద్దరు వీడియోలోనే ఏదైనా ఐపీ లీక్ అయ్యిండాలి రా అరే అది కాదు పాజిబుల్ రా సరే ఐపీ లీక్ అయిందే అనుకో వాడికి ఆ ట్రైడెంట్ ఎక్కడిది ఆ ట్రైడెంట్ మళ్ళా నార్మల్ ట్రైడెంట్ కూడా కాదనుకుంటా అది ఎక్కడ వేసినా కూడా థండర్స్ వస్తున్నాయి వామో మనకు ఒక్క సెకండ్ చుక్కలు చూపెట్టాడు మన కొట్లాడడం మానేస్తే కొద్ది బాగుంటదేమో బ్రో నీ డైమండ్ ఆర్మర్ బాయే ఇద్దరికి చివరికి మిగిలినాయి కొట్ట కొట్ట కొట్టకు ఇద్దరికి మిగిలింది ఐరన్ ఆర్మర్ నా డైమండ్ ఆర్మర్ ని పూలే నీకు తీసుకొచ్చిన వీడికి అరే ఇప్పుడు అది ఓకే వాడు అరే వాడు ఒక్క 5 సెకండ్ల ముందు వచ్చినా కూడా నీ డైమండ్ ఆర్మర్ సేఫ్ అయ్యేదిరా కాదు అదంతా కాదు మొత్తానికైతే ఇప్పుడు తప్పించుకోగలిగినాం మరి ఐ విల్ బి బ్యాక్ సూన్ అన్నాడు గాయస్ మీకు ఒక విషయం చెప్పాలి ఓకే అదంతా పక్క పెడితే ఇప్పుడు ఎవడ వచ్చిన అదంతా పక్కకు పెడితే నాకు ఒక కామెడీ ఏమనిపిస్తుంది తెలుసా డాడీ అని చూడండి ఒకసారి వాడు కూడా ఐరన్ ఆర్మర్ కి వచ్చినాడు డైమండ్ ఆర్మర్ నుంచి అరే నీకు ఈ టైమ్ లో కూడా కామెడీ ఎట్లా చేయబోద్ది అయితే అందరా వాడు దడ పుట్టింది నాకు పక్కనే పడ్డది నా పక్కనే నా మీద ఇట్లా పడ్డది అసలు అరే వాడు కూడా చెప్తున్నాగా నీ డైహార్డ్ ఫ్యాన్ అనుకుంటున్నావు ఎంత డైహార్డ్ పడుతుంటారా ఫస్ట్ నిన్ను బాగా పెట్టు తెలిసి నిన్ను బ్యాన్ చేసినందుకు నన్ను కొడుతున్నాడు అయ్యా ఎవడు ఎందుకు వచ్చిండో తెలియదు కానీ మొత్తానికి కాదు ఇంటికి దారేటు అసలు మన ఇంటికి దారేటు ఈ కిందకి డౌన్ లో నుంచి వెళ్ళిపోవాలి అయ్యా చాలా దూరం వచ్చినాం మనం కాదు ఐ విల్ బి బ్యాక్ సూన్ అంటే నాకు తెలిసి మనం ఇక్కడికి వస్తున్నామని వాడికి ముందే తెలుసా లేకపోతే వాడు ఇక్కడే ఉంటాడా వాడు ఇక్కడే ఉంటాడు అనుకుంటా అందుకే మనం ఇక్కడికి రాగానే వర్షం పడింది చూసినావా అసలు కామెడీగా మామూలుగా పడలేదురా బాబా వానేందో సర్లే ర్యాండమ్ గా పడుతుంది అనుకున్నా గానీ అదంతా కాదు ఐ విల్ బి బ్యాక్ సూన్ అన్నాడు మరి మనం జాగ్రత్తగా లేకపోతే బ్రో బ్రో మనము డైరెక్ట్ ఈ ఆర్మర్ లో కనపడి బ్రో వాడు ఎందుకంటే వాడు చూసినావా వాడు ఇంత డేంజర్ ఉన్నాడు వాడికి ఆడ ఆర్మర్ కూడా లేదు చుక్కలు పెట్టిండు మనకి మనం తొందర ఎంత తొందర వీలైతే అంత తొందరగా ఏన్షియంట్ డెబ్రీస్ ని కలెక్ట్ చేసుకుని నెదరైట్ ఆర్మర్ కి షిఫ్ట్ అయితే బాగుంటదని నా ఫీలింగ్ అవును మనం ఒకవేళ వాడు వచ్చినా ప్రిపేర్డ్ ఉండాలి సార్ వాడి పైన అటాక్ చేయడానికి మనం అదేగా మనం మంచి ఎంచాంట్మెంట్స్ చేసుకొని నెదరైట్ ఆర్మర్ కి వాడు వచ్చేసరికల్లా నెక్స్ట్ టైం ఇచ్చి పడేయడానికి రెడీగా ఉందాం మామూలు క్రేజీ కాదు వాడు వాడు నిన్నేమనలేదా నన్ను ఎందుకు అనలేదురా ఆయన పక్కనే ఇట్లా పడ్డది మీద పడ్డది నీకు పక్కన పడ్డది నా ఫ్యాన్ అయినంత మాత్రాన వాడికి ఆ ట్రైడెంట్ ఎక్కడది ఈ సర్వర్లా కాదురా వాడు అంత జూనియర్ అంత ఉన్నాడు ఆయన పేరేంద్రా ఓడిన్ ఏ ఓడినా ఏమో మరి కాదు కాదు మనం ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం కానీ ఇదంతా వాడు విన్నాడు అనుకో నెక్స్ట్ టైం మనకి అన్ని చెప్పి మరి కొడుతు కూర్చుతాడు ఇక
పడుతుందిరా మనం అనుకుంటాం. సరే మొత్తానికి ఇప్పుడు మనం బేస్కి వెళ్ళాలి, మనకు కావాల్సిన నెక్స్ట్ ప్లాన్ అసలు ఉంది, అసలు కథ ముందుంది, వాడు ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో. సరే మన అయితే జాగ్రత్త, అరే కొట్లాడడం మానేద్దాం రంగా. దాని గురించి మానేయాలంటే ఫస్ట్ నువ్వు నన్ను విసిడిగా విసిడిగా మా డైవర్సిటీ. అరే మనం జంతులం కాదురా బాబు, అంటే ఓకే నిన్ను ఇంక్లూడ్ చేసుకున్నావు. మాడి ఫ్యాన్ ఉన్నాడు అనుకుంటా, నన్ను అయితే సావ కొట్టుడు కొట్టిండు అనమాట, వాడికన్నా పక్కన వేసిండు అంట ట్రైడెంట్, నాకైతే మీదికే లేచిండు. వచ్చేటోని తండ్ర నా తండ్ర పక్కన పడ్డది ట్రైడెంట్ నాకు తగులుకుంది, కామెడీ తెలుసా. నేను పక్కన లేను రా, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేస్తుండే బాబో. నన్ను ఊరికిచ్చిండు అయ్యా లాస్ట్, అయితే మామూలు ఊరికిచ్చిండు. నేను వదిలేసి ఫస్ట్ అది పక్కన పెట్టు, నా వెనకాల పిచ్చి కుక్కలు ఊరికినట్టు ఊరుకుతున్నా నేను, వెనక్కి తిరిగి చూస్తే వాడు ఉన్నాడు నా వెనకాల, నువ్వు ఉన్నావు అనుకుంటే. సో చూసారుగా, సో అందరికి నచ్చింది అనుకుంటున్నా ఎపిసోడ్ అయితే. మా ఇంత దారుణంగా జరగాల, వాడి కూడా తొందరలోనే మేమైతే ఇద్దరం కలిసి కనిపెడతాం, ఎప్పటి నుంచి అయితే మేము గొడవ పడకుండానే ట్రై చేస్తాము. సో చూసారు కదా గైస్, వాడు ఎవడో కూడా తెలియదు, ఓడినంట ఓడిన్. ఓకే అరే ఇంత కామెడీ పేరు రాది, ఎంత కామెడీ పేరు అయినా ఒక సెకండ్ చుక్క పెట్టిండు. వాడు ఓడిందని పేరు పెట్టుకున్నట్టు కనీసం వానికి కొడుకు తారు లోకి ఉంటారు కదా, వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు ఇంకొంప చేసి. అరే కామెడీ చేసే టైం ఆ రా ఇది. అదే లేదు మచ్చ వాడు అదే ఇట్లా పెట్టుకుంటారు నా పేరు కామెడీ. సో ఏదైతే అదైంది, కాకపోతే వాడు సర్వర్ లోకి ఎట్లొచ్చిండు, ఏంటి వాడికి ఆ పవర్ఫుల్ ట్రైడెంట్ ఎక్కడిది, అవన్నీ తెలుసుకోవాల్సింది ఉంది ఇంకా. సో అవన్నీ తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ లో అవన్నీ తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోకి వచ్చేసి 3K likes టార్గెట్ గైస్. సో 3K likes కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తొందరలోనే వచ్చేసింది. అండ్ ఇప్పటికి మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే, సో 2K subscribers మోర్ 100K కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. అండ్ మీరు కనుక నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియోని ఎంజాయ్ చేస్తాను ఆశిస్తే. వీడియోకి గైస్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మాడి తెలుగు సైనింగ్ ఆఫ్, బై బాయ్ బాబో.